ఓకే, ఇంత మీకు జరుగుతూ ఉంటుంది కదా, టైమింగ్స్ కానీ ఏ ఒక్కరు చిరాగ్గా కాకుండా కానీ వెళ్ళిపోవడం కానీ అట్లా ఏమైనా చేశారా? ఎవరు నార్మల్ జూనియర్ ఆర్టిస్ట్ కానీ లేకపోతే యాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు ఆ మూవీలో పార్టిసిపేట్ చేసిన ఎవరైనా సరే, యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇట్లా ఇంత టైమింగ్ మేము ఉండలేము అని ఏమైనా చెప్పడం జరిగిందా? రాజమౌళి గారి సినిమాలో ఉండలేమని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే అసలు రాజమౌళి గారి సినిమా ఎలా ఉంటుందంటే, ఒక ఒక ఋషి వర్క్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది, ఒక అతనే చేస్తాడు అన్నీ. మనం 1% చేస్తే అతను 100% చేస్తాడు. నాకు రాదు అని నువ్వు చెప్పలేవు అక్కడ. ఎందుకంటే నేను ఒకవేళ రోప్ షాట్ నాకు ఇబ్బంది అనిపించిందంటే, నాకు ఇబ్బంది అనిపిస్తుంది అంటే దాంట్లో ఏముందని ఆయన రోప్ కట్టుకుంటాడు వచ్చి. ఎందుకు ఇబ్బంది అనిపిస్తుంది అని చెప్పి ఫస్ట్ ఆయన వేసుకుంటాడు, వేసుకుంటాడు. నాకు ఇబ్బంది అనిపించింది, ఒకసారి అయ్యింది నాకు గుచ్చుకుంటున్నట్టు అవుతుంది, అది ఇట్లా ఉంది అనగానే అనుకుంటున్నాం ఎంతే, అట్లా అవుతుందా కిరణ్కి, ఇట్రా అని చెప్పాడు సాల్మన్ మాస్టర్ని, హార్నెస్ ఇక్కడ ఇవ్వన్నాడు. నాది ఇప్పేసి సార్ వేసుకున్నాడు, వేసుకొని ఆయన చేస్తున్నాడు. ఏం లేదుగా అన్నాడు వచ్చి, ఏమవుతలేదుగా అన్నాడు. హార్స్ రైడింగ్ కానీ, అందరికీ తెలియదు రాజమౌళి వండర్ఫుల్ యాక్టర్, చాలా బాగా చేస్తాడు యాక్టింగ్. అతను యాక్టింగ్ చేస్తూ ఉంటే ఆయన చేసింది చేసినట్టుగా చేస్తే పెద్దగా ఎడుకోపోవచ్చు. ఆయన చేసింది మనం చేసినట్టుగా చేస్తే చాలు ఇంకా ప్రతిది. అసలు అది సుబ్బరాజ్ గారిది దాంట్లో ఉంటుంది కదా కామెడీది, ఆ కామెడీది ఎంత బాగా చేసేవాడు అంటే సుబ్బరాజ్ గారికి చూపించేవాడు సారు, అసలు చాలా బాగా చేసేవారు. ఓకే, ప్రభాస్తో మీ బాండింగ్ ఎలా ఉండేది సెట్స్లో కానీ లేకపోతే మళ్ళీ పర్సనల్గా కానీ, సెట్ అయిపోయిన తర్వాత షూట్ అయిపోయిన తర్వాత కానీ ఎలా ఉండేవారు? ప్రభాస్ ఎలా ఉంటారు జనరల్గా? ప్రభాస్ ఎప్పుడు హోల్ హార్టెడ్గా ఉంటాడు, మనసులో ఒకటి పైకి ఒకటి. నేను చూసినంత వరకు నేను బాహుబలిలో, ఎందుకంటే నేను పెద్ద ఫ్యాన్ని ప్రభాస్కి, నా కళ్ళు మొత్తం 24 గంటలు ప్రభాస్ మీద, రాజమౌళి గారి మీదే ఉండేటి. ఎందుకంటే నాకు ఎప్పుడు వాళ్ళ మీద ధ్యాస, ఎందుకంటే మనకు వాళ్ళు ఎలా ఉంటారు ఎలా చేస్తారు, ఈ ఒక యాంగ్జైటీ, లవ్, ఎఫెక్షన్, నాకు లైఫ్ ఇచ్చాడని కృతజ్ఞత, ఇవన్నీ కలిపి మనసులో ఒక చాలా బాధ, ప్రేమ అన్నీ కలిపి ఉండేటి. అప్పటి వరకు నేను ఒక చిన్న ఎక్కడో ఏదో చేసుకుని బతకాల్సిన వాడిని. అక్కడికి పిలిచి అన్నం పెట్టి డబ్బులు ఇచ్చి అక్కడ 100 మంది ముందు ప్రభాస్ కాస్ట్యూమ్స్తో నన్ను సార్ నన్ను పేరు పెట్టి పిలిచి, యాక్చువల్లీ మీకు ఒకటి చెప్పాలి, నన్ను పేరు పెట్టి పిలిస్తే చాలా అనుకున్నాను నేను ఎల్ల ముందు, ప్రభాస్ గారు, రాజమౌళి గారు కానీ ప్రభాస్ గారు కానీ ఒకసారి కిరణ్ అని పిలిస్తే చాలా అనుకున్నా. అసలు చాలా జరిగాయి అక్కడ, అసలు అది ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ నాకు బాహుబలిలో. ఏమైనా కొన్ని సీన్స్ ఉంటే మాకు చెప్తారా మీరు? ఎమోషనల్గా నేను యాక్చువల్గా ప్రభాస్ గారు మేమందరం కలిసి యూరప్ ట్రిప్కి వెళ్ళాం. యూరప్ ట్రిప్ ఇక్కడ నుంచి చాలా లాంగ్, అది 9 అవర్స్ మర్చిపోయాను. అందులో కొద్దిగా ఇస్తారు తినడానికి, మాకు సరిపోదు, మంచి ఫిట్నెస్ బాడీ బిల్డర్స్ కదా మేము, కొద్దిగా ఫుడ్ ఎక్కువ కావాలి కదా, అది కొద్దిగా సరిపోలేదు నాకు. నాకు సరిపోలేదు, పొద్దున్న లేసేసరికి బాగా ఆకలేస్తుంది. అక్కడ దిగాము, మళ్ళీ అక్కడి నుంచి హోటల్కి సోఫియా వెళ్ళాము. అక్కడ నుంచి హోటల్కి 2-3 అవర్స్ జర్నీ. అప్పుడు నేను ఫ్లైట్లో దిగినప్పుడు బాగా ఆకలేసిందన్న ఏం పెట్టినాడు అన్నాను, అందరూ నడుచుకుంటూ పోతుంటే కామెడీగా, వాడు ఏం పెట్టిండన్న ఇంత బ్రెడ్ ముక్కి ఇచ్చిండు ఏం సరిపోతుంది అనుకుంటూ వచ్చి నడుస్తూ పోతున్నాం, ఎలా ఉందిరా జర్నీ అనేసరికి. ఇది ఇన్నాడు నేను రియాక్ట్ అవ్వాలా, రియాక్ట్ అవ్వకుండా నేను హోటల్ రూమ్కి ఎంటర్ అవ్వగానే ఆ రోజు ఈవినింగ్ వరకు ఎన్ని ఫ్రూట్స్ ఉండాలో అన్ని ఫ్రూట్స్, కేకులు, ఇవేవో ఐటమ్స్ వచ్చాయి అన్ని డబ్బాల్లో, స్వీట్స్, ఇవన్నీ నా రూమ్లో పెట్టారు తీసుకొచ్చి ఒక అసిస్టెంట్. ఏంటిదంటే ఇట్లా పంపించారు, ప్రభాస్ గారు పంపించారు, ప్రొడ్యూసర్ గారు చెప్పానంటున్నారు, పంపించారు. కంటిన్యూగా పొద్దున ఎవ్రీ టైం ఈవినింగ్ నేను సెట్ ఇంటికి డైరెక్ట్గా హోటల్ రూమ్కి వచ్చేసరికి లోపల రూమ్ ఓపెన్ చేసుకుని వాడు వచ్చేటోడు అన్ని పెట్టేటోడు. ఉన్నాయన్నా సరే, ఉన్నాయి కాకుండా ఇంకా విపరీతంగా నేనే అందరికి పంచేలాగా వచ్చి అన్నీ ఫ్రూట్స్ రోజు డైలీ ఒక ప్యాకెట్, డైలీ ఒక ప్యాకెట్ అంటే నాకు అనిపించింది మనం ఇంత బాధ చెబితే నేను ఎంత రియాక్ట్ అయ్యాడు. అసలు అసలు ఈ వాళ్ళ కోసం మనం ఏదైనా చేయొచ్చు అన్న 100% అలా అంత ప్రేమ చూపించే వాళ్ళకు దేనికి వెనక్కు పోం. అసలు అంత మనకు ప్రేమ ఎవరైతే చూపిస్తారో ఆ తర్వాత మనం కష్టపడ్డా కూడా కష్టంలాగా అనిపించదు. అది వండర్ఫుల్, చాలా మంచి హ్యూమన్, ఒక స్టార్ అని కాదు, ఇంత ఈగో ఉండదు అతనికి. ఎవరైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఒకే రకంగా మాట్లాడతారు, అందరితోనూ ఒకేలా ఉంటారా? ఈక్వల్. అసలు
మీ ఎవరైనా ఓల్డ్ లేడీస్ వచ్చి ప్రభాస్ కనుక కూర్చుంటే చైర్లో లేచి వాళ్ళకి చేయి ఇచ్చేస్తాడు, ఆయన నిలబడతాడు. అసలు ఎవరికి కానీ ఆయనకంటే తక్కువ అని ఎవరిని అనుకోడు. అసలు ఇప్పుడు వాడు చిన్నోడని ఆయనతో పాటు ఈక్వలే అనుకుంటాడు. చిన్నోడు జాకే విపరీతంగా నవ్వుతారు, ఎవరు జోక్ వేసినా సరే పక్క నుంచి వచ్చి ఎవరు చైర్ వేసుకుని కూర్చుంటాడు, అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఎవరు వచ్చి ఇంటర్ఫీర్ అయ్యి మాట్లాడినా వాళ్ళతో కూడా మాట్లాడి జోకులు వేసుకుంటూ మాట్లాడతాడు. అది ఎవరి చెడ్డు.